హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది, సమ్మర్ వచ్చింది కదా, దానికి స్పెషల్గా మనం సండే వస్తుంది, బిర్యానీలు అన్నీ చేసుకుంటాం కదా, దానికి మంచి రైతా చేసుకుంటే కూల్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. దానికోసం నేను ఇవాళ ఇగో కుకుంబర్ తెలుసు కదా మీకు, దీన్ని మనం కుకుంబర్ అంటాము, తెలుగులో మనం కేర అంటాం, కేర దోసకాయ. దోసకాయలు రెండు రకాలు ఉంటాయి కదా, ఇది కేర దోసకాయ పొడవు ఉంటుంది. ఇది మనం నేను రెండు కాయలు తీసుకున్నాను, ఇవ్వండి ఇలాగా తురుముకోండి. కుకుంబర్ తురుము, సాల్ట్ టేస్ట్కి తగినంత, కొంచెం ఆనియన్స్ ముక్కలు వేయండి, జీరా పొడి, దీనికి అంత ఫ్లేవర్ అంతా జీరా పొడి, జీలకర్ర వేయించి పెట్టాలి, కొత్తిమీర కొంచెం, ఒక కప్పు కరడ్ పెరుగు. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు ఎలా చేయాలని చూపిస్తాను. ఇలాగ ఒక బౌల్ తీసుకోండి, దీంట్లో పెరుగు వేసుకోండి, మనకి ఎంత మీకు అవసరమో అంత వేసుకోండి. కొంచెం ఇలాగ వేసుకొట్టతోటి ఇలాగ మెత్తగా చేసుకోండి, స్మూత్గా అవుద్ది కదా, ముక్కల్లా లేకుండా ఇలాగ చిక్కగా ఉంటే బాగుంటుంది. మన కుకుంబర్లో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ మనం ఇప్పుడు అన్ని వాటర్ ఉన్న కర్రీస్ గట్టా వాడాలి సమ్మర్లోని, అందువల్ల మనం ఇలాగ కీర దోస ఇవి ఎక్కువగా వాడడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు దీంట్లో మనం ఇలాగ మెత్తగా తురుముకోండి, చాలా బాగుంటుంది. తురుముకోవడం వల్ల పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు, లేకపోతే అది పంటికి తగలడం వల్ల వాళ్ళు తినడానికి ఇష్టపడరు. కీర వేసాను ఒక కప్పు. ఇప్పుడు ఆనియన్స్ హాఫ్ కప్ వేయండి, సాల్ట్ టేస్ట్కి తగినంత, దీనికి మంచి టేస్ట్నిచ్చేది జీలకర్ర కొంచెం వేయించండి, రే మామూలుగా ఆయిల్ ఏది లేకుండా వేయించి ఈ పొడి వేయండి, ఒక స్పూన్ వేయండి, చాలా టేస్ట్ వస్తుంది, ఎంతో బాగుంటుంది రైతా. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం, ఇలాగ బాగా కలుపుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది అప్పుడే మనకి ఇది వేయించాం కదా జీరా, దానివల్ల మంచి అరోమా వస్తుంది మాకు, చాలా బాగుంటుంది, ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మనం కలుపుకునేక కొంచెం సాల్ట్ చూసుకోండి, నేను వేసిన సాల్ట్ మాకు సరిపోయింది. ఈ కీర ఇలాగ మనం తురమడం వల్ల చాలా టేస్ట్గా ఉంది, పిల్లలు కూడా ఇష్టం మీద తింటారు. ఇలాంటి మామూలుగా కూడా ఈవినింగ్ కానీ ఉదయం కానీ హాలిడే రోజు 11 గంటలప్పుడు అలాగే ఇలా చేసి ఇవ్వండి. ఇలాంటి రైతాలు తినడం వల్ల పిల్లలకు చలవ చేస్తుంది. ఇందులో ఉన్న విటమిన్స్ ఏ విటమిన్, సి విటమిన్ అన్నీ ఉంటాయి. కీరాలో కూడా ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వడదెబ్బ రాకుండా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా రైతం చేయండి. ఇప్పుడు ఈ రైత రెడీ అవుతుంది కదా, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం, సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంటుందో. ఇలా మీరు కూడా చేసి మీ పిల్లలకి టేస్ట్ చూపించండి. ఈ సమ్మర్లో మేము చాలా ఎక్కువ కీర వాడుతుంటాము, అందుకే మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ రైతాను చూపిస్తున్నాను. కీర రైతా రెడీ అయింది. ఈ రైతాని మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా చేయండి, మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అప్పుడు మీరే ఆంటీ చెప్పింది నిజం అంటారు. చూడండి ఈ కీర రైతా రెడీ అయింది. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు మనం చూడండి ఆనియన్ రైతా చేస్తున్నాను, అందరూ చేసుకుంటారు, కాకపోతే మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేరేగా వేస్తున్నాము. మామూలుగా పచ్చిమిర్చి చేస్తారు, పచ్చిమిర్చి చేయడం వల్ల పిల్లలకు కారం అనేసి కొంతమంది పిల్లలు పక్కన పడేస్తారు, తినరు, అందువల్ల మనం ఇలా చూపిస్తున్నాము. ఇందులో ఆనియన్స్ గుండగా మీద కోసుకోండి, చిన్న ముక్కలు అయితే బాగుంటాయి. మనం క్యారెట్ కూడా వేస్తున్నాం, క్యారెట్లోనే ఏ విటమిన్ ఉంటుంది, కంటికి మంచిది కదా, పిల్లలకి అందరికీ మంచిది, అందువల్ల క్యారెట్ తరుగు ఒక కప్పు, ఆనియన్ తరుగు ఒక పెద్ద కప్పు తీసుకోండి, సాల్ట్ టేస్ట్కి తగినంత, జీరా పొడి వేస్తున్నాం, అదే మనకి కారంకి మంచి టేస్ట్ ఇవ్వడానికి యాడ్ అవుతుంది, దానివల్ల మనం తీసుకుంటున్నాం. అది కొత్తిమీర కొంచెం తీసుకోండి,
పెరుగు ఒక కప్పు, మనకి ఎంత కావాలో అంత కలుపుకోవాలి. ఇది కావలసిన పదార్థాలు ఇప్పుడు మనం తయారు చేయొద్దాము. ఒక బౌల్ తీసుకొని దీంట్లో పెరుగు వేసుకుందాం. కొంచెం ఇలాగ చిలుక్కుంటే బాగుంటుంది. కొంచెం చక్కగా ఉన్న పెరుగు తీసుకోండి. కొంతమంది పలుచగా ఇష్టం ఉంటుంది, అలాంటి వాళ్ళు కొంచెం వాటర్ వేసుకోండి, పర్వాలేదు. ఆ వాటర్ వేసాక దానికి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేద్దాం. ఇలా చిన్న ముక్కలు కోసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్కలు కొయ్యడం బట్టి కూడా మనకి ఐటెంలోని టేస్ట్ యాడ్ అవుతుంది. ఆనియన్స్ కలుపుకున్నాక క్యారెట్ ముక్కలు వేద్దాం. ఈ క్యారెట్ వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు మామూలుగా తినమంటే తినరు, పెరుగు చాలామంది పిల్లలకి ఇష్టం ఉంటుంది. అందువల్ల ఈ క్యారెట్ పెరుగులో వేసేయడం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్ కూడా ఇక్కడ బాగుంటుంది. పెరుగు వల్ల అంత క్యారెట్ స్మెల్ ఉండదు. జీరా పొడి ఒక స్పూన్ వేయండి. సాల్ట్ టేస్ట్కి తగినంత. ఇలాగంతా కలుపుకొని ఇందులో ఇలాగ కలుపుదాం. ఇలాగ కలుపుకొని కొంచెం కావాలంటే పెరుగు వేసుకోండి, అవసరమైనప్పుడు వేసుకుంటే బాగుంటుంది. దీన్ని మనం ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుందాం. కలర్ఫుల్గా చూసారా ఇది అయితే ఎంత బాగా కనిపిస్తుందో. ఇది క్యారెట్ ఆనియన్ రైతా చాలా బాగుంటుంది చూడండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. చాలా చాలా టేస్ట్కి టేస్ట్. బిర్యానీ ఇంకా రెడీ అవుతుంది, అందువల్ల పెట్టలేకపోయాను. ఇప్పుడు ఈ రైతాని మీరు చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో రాయండి, మీ పిల్లలకు కూడా పెట్టండి. ఇప్పుడు సమ్మర్ టైం కదా, పిల్లలు చల్లచల్లగా ఉంటుంది, చాలా బాగుంటాయి, అందరూ తింటారు ఇష్టపడి. ఓకే, థ్యాంక్ యూ.